ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పట్లో విచారణకు హాజరు కాలేనని చెప్పారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. దీనిపై గత జూన్ 23న జూబ్లీహిల్స్ పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు ప్రభాకర్ రావు. జూన్ 26న నేను భారత్కు రావాల్సి ఉందని, అయితే తన హెల్త్ బాగాలేక అమెరికాలోనే ఉండిపోయారని చెప్పారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు లేఖలో వివరించారు. డాక్టర్ల సూచనతో ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని ఫైరయ్యారు. పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు ప్రభాకర్ రావు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ప్రభాకర్ రావు. టెలికాన్ఫరెన్స్, మెయిల్తో సమాచారం ఇస్తానని చెప్పారు. తాను క్రమశిక్షణ గల అధికారిని, విచారణ ఎదుర్కొంటానని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్యం సెట్ అయిన తర్వాత భారత్కి వస్తానన్నారు. గతంలోనే ఉన్నతాధికారులకు ఇదే విషయాన్ని చెప్పానని లేఖలో వివరించారు ప్రభాకర్ రావు.